దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చి నెల 2024 సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్టా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషా నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని 7.5 శని సాడే సాత్ అంటారు చూసారా, ఏళ్ళనాడు శని నడుస్తుంది, శని సంచారం ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కుంభరాశిల వారికి నెల విదేశాలకి వెళ్ళే బలమైన అవకాశం కూడా ఉన్నాయి. సుదీర్ఘ ప్రయాణాలకి మంచి అనుకూలం, ప్రయోజనాలు పొందండి. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఈ నెల ప్రారంభంలో శుక్రుడు మరియు కుజుడు 12వ స్థానంలో కలిసి ఉన్నారు. తద్వారా ఖర్చులు ఎక్కువ ఉన్నా దానికి తగ్గ రాబడి కూడా ఉంటుంది. మీరు మీ ఆనందాన్ని అనుగుణంగా విలాసవంతమైనటువంటి ఖర్చులు విపరీతంగా చేస్తారు. రెండు చేతులతో డబ్బును వృధా చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్త, ఆరోగ్యపరంగా బలహీనత ఉంటుంది. 12వ ఇంట్లో కుజుడు, శుక్రుడు మరియు 2వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆరోగ్య బలహీనతలు ఎక్కువ ఉంటుంది. సూర్యుడు బుధుడు తదనుగుణంగా స్థానంలో ఉన్నారు కాబట్టి దీని కారణంగా వివిధ రకాల మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి తీసుకోండి, లేదా అది చాలా వైపరీత్యానికి వెళ్ళే అవకాశం ఉన్నాయి. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బెదిరించడము లేకపోతే ఇంకొకటో కాదు, ఉన్న గ్రహం విషయం చెప్పాను, కాస్త మాట్లాడి కూర్చొని కూడా చేసుకోవచ్చు కదా. ఇది వచ్చి 40% వర్తిస్తుంది మీ వ్యక్తిగత జీతానికి, ఇది సంపూర్ణంగా వర్తిస్తుంది. శని కుజ శుక్రుడితో కలిసి ఉన్నందున ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తి అవకాశం వచ్చి 6వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రేమకు సంబంధించిన విషయంలో, సంతానానికి సంబంధించిన విషయంలో, భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో కాస్త ఆచితూచి వచ్చి వ్యవహరించండి. షేర్ మార్కెట్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహిత విషయంలో మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఇంపార్టెంట్ ఇవ్వకండి. ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితంగా ఉంది, రుణాలు లభిస్తాయి, దానికి తగ్గట్టుగా వ్యాపారం కూడా ఉంటుంది. శని గురువుల యొక్క ప్రసన్నం ఖచ్చితంగా చేసుకోవాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోండి. పరిహారం, శనిగ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసనమైంది. మీకు శనివారం కలిసి వస్తుంది. లక్కీ నంబర్ 7, అదృష్ట రంగు బ్లూ అండ్ బ్లాక్ కలర్ చేయండి. తూర్పు దిశ ప్రయాణాలు చేయండి. చంద్రాష్టమం బాగా గుర్తుపెట్టుకోండి. ఉగాది రోజే మీకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 24/3/2024 2:20 మధ్యాహ్నం నుండి 27/3/2024 2:56 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ నెల కుంభరాశి వారు అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. దైవ ప్రార్థన చేయండి, శని భగవాన్ని ప్రార్థన చేయండి. దేహిమే బుద్ధి వైశిష్ట్యం, దేహిమే నిత్య యవ్వనం, దేహిమే పరమానందం, దేవదేవ జగత్పతి అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వులు ఉన్న దీపం వెలిగించండి. అవకాశం ఉంటే ప్రతినిత్యం నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. మళ్ళీ కుంభరాశి మిత్రులారా, నాలిక కంట్రోల్గా ఉంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త సుమి, జాగ్రత్త జాగ్రత్త. విజయవస్తు. జ్యోతిషాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిషాస్త్రం జీవితం కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం. ఒకరిని ఎక్కువ, ఒకరు తక్కువ అని కదా, అన్ని వర్గాల వాళ్ళని. ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి, చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల, ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాశులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది. ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది, మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి 40% మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్. కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి
మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి. మీ లగ్నం ద్వారా, మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. గురుగారు, నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా, మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చేయాలి. చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం. ఫోన్ చేయకూడదు. మళ్ళీ ఇంకొక విషయం, జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి, మాకు జాతకం చెప్పారంటే బాగా సంపాదించండి, అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి, సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవడం, కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు. గ్రహదోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం. మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి, ప్లీజ్ అలా అడగకండి. 21 వయసు లోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి. మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి. మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ జీవితం బాగుంటుంది. కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది. మరియు గౌరవమైనటువంటి 60 వయసు పైన ఉన్న ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి, మెసేజ్ చేస్తున్నారు అనుకోండి, ఏమంటే మీరు 60 వసంతాలు చూసేశారు, పిల్ల, పాప, కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం, పెళ్ళి, మనవళ్ళు, మనవరాలు అన్నీ చూసేశారు కాబట్టి మీరు సాక్షాత్ దైవ సమానులు. మీకు జాతకం అవసరమా అని చూడండి. 60 సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మా సద్గురు జ్యోతిషాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము, నిజాన్ని చెప్తాము, ఎవరిని మభ్యపెట్టడానికి చెప్పడం ఉండదు. శరణమయ్యప్ప.